అందరినీ పేరు పేరున పలకరిస్తూ పూజా మందిరంలో ఉన్న త్యాగయ్య వద్దకు వెళ్ళారు రామచంద్రమూర్తి. సీతారామ సందర్శనం చేసిన మరుక్షణం అయ్యగారికి మహదానందం కలిగింది. ఎక్కడో పూర్వ పరిచయస్తులలాగా మనస్సుకు తోచారు గాని అది మాటలకు అందట్లేదు. సీతారాములను మార్చి 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 చూస్తూ ఉన్నాడు. ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదు ఆ అయ్యగారికి. సీతారామ సందర్శనంలో మునకలేస్తున్న త్యాగయ్యను కుశల ప్రశ్నలతో పలకరించింది సీతమ్మ తల్లి. నాయనా, నిశ్చల భక్తితో కోటి జపం చేశామని విన్నాన్రా, ఒక్కసారి పలకరించిపోదామని నీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఇంతమంది మహాభాగవత శిఖామణులు దివ్యమై భవ్యమై అనంతమై ఆనందమై సచిదానందమయుడైనటువంటి రాముణ్ణి కీర్తిస్తున్నారు. చాలా సంతోషం వేసింది నాయన. వీరంతా నీకేమవుతారు అని అడిగింది ఆ తల్లి. వెంటనే తల్లి పాదాలకు నమస్కరించాడమ్మా. వీరందరూ నాకు అనంతమైనటువంటి అభిమాన ఆప్యాయతలతో పాటు మోక్ష మార్గానికి వెళ్ళే మార్గాన్ని సెలవిస్తున్నటువంటి పెద్దలు. వీరందరూ నాకు బంధువులే తల్లి అన్నారు. ఇంతమంది బంధువులు ఉన్నారా నాయన అని అడిగింది. చాలామంది ఉన్నారమ్మా. వాతాత్మజ సౌమిత్రి వాతాత్మజ సౌమిత్రి వాతాత్మజ సౌమిత్రి వాతాత్మజ సౌమిత్రి వైనదేయరి కుమార్దన త్రాత భరతదులు సోదరులు మాకు మనస శీతం మాయం శ్రీరాముడు మాకు తండ్రి సీతం మమ్మా. పరమేశవశిష్ట పరాశర నారద శౌనక సుఖ పరమేశవశిష్ట పరాశర నారద శౌనక సుఖ సురపతి గౌతమలంబో దర గుహసన కాదులు సురపతి గౌతమలంబోధర గుహసన కాదులు ధరణి జ భాగవత గ్రేసరులు ధరణి జ భాగవత గ్రేసరులెవ్వరు వారెల్లరు ధరణి జ భాగవత గ్రేసరులెవ్వరు వర త్యాగ రాజునికి పరమ బాంధవులు మనస ధరణి జ భాగవత గ్రేసరులెవ్వరు వారెల్లరు వర త్యాగ రాజునికి పరమ బాంధవులు మనస శీతం మాయం శ్రీరాముడు మా తండ్రి సీతం మాయం. మా ఆధ్యాత్మిక సుధా సింధువులందరూ ఈ త్యాగయ్యకు బంధువులే తల్లి అంటూ తనకున్నటువంటి అనంతమైన ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని మొత్తం ఆ తల్లికి తెలియజేశాడండి. త్యాగయ్యలో పండి పరవశిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సువాసన పరిమళతకు ఆ తల్లి సంతసించింది. అలా ఒక్కసారి తన వెంట వచ్చిన ఆ ఇంటాయన వైపు చూచింది ఆ తల్లి. ఆమె చూపులో ఉన్న విషయం వారు అర్థం చేసుకున్నారు. ఎందుచేత అంటే దాంపత్యంలో అనాది దంపతులుగా మనం పూజించేటువంటి వారు ఇరువురే ఇరువురు. ఒకరు సీతారాములు, రెండవది పార్వతీ పరమేశ్వరులు. సీతమ్మ అంటే జీవాత్మ అని పెద్దలు చెప్తారు.
రామచంద్రమూర్తి పరమాత్మ. జీవాత్మ ఎప్పుడు పరమాత్మని ఆశ్రయించే ఉండాలి. అందుకనే జీవాత్మని పరమాత్మలో సంయోగం చేయటానికి మాత్రమే వచ్చాడండి విశ్వామిత్ర మహర్షి. ఆ తర్వాత ఆ మహానుభావుడు మనకెక్కడా దర్శనం ఇవ్వడు రామాయణంలో. జీవబ్రహ్మైక్య అనుసంధానమే సీతారామ కళ్యాణం. అటువంటి సీతాభగవతి యొక్క ఆ చూపులో ఉన్నటువంటి లాలిత్యాన్ని విషయాన్ని అర్థం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. ఏం సీత, ఎలా కరుణించమంటావో త్యాగయ్యని అన్నట్టుగా చూచారు రామచంద్రమూర్తి. మీ చిత్తం స్వామి, మీరు ఎలా తలుచుకుంటే అలా కరుణించండి అని చెప్పింది ఆమె. త్యాగయ్య చేసినటువంటి కోటి జపానికి సంతసించినటువంటి రామచంద్రమూర్తి ఆ జపానికి ఒక చిన్న బహుకృతి ఇవ్వదలిచారండి త్యాగయ్యకు. విశ్వామిత్రుడి వెంట యాగరక్షణార్థం వెళుతున్నటువంటి ఆ రమణీయ కమనీయ సుందరతర దృశ్యాన్ని త్యాగయ్యకు దర్శింపజేశారు రామచంద్రమూర్తి. అయ్యగారు కీర్తించారు. విశ్వామిత్రుడి వెంట వెళుతున్నప్పుడు ఆ రామచంద్రమూర్తి ముంగురులు అలా పిల్లగాలికి మెల్లమెల్లన అల్లనల్లన కదులుతూ ఉంటే ఆ కదులుతున్నటువంటి ముంగురులను ఆ రామచంద్రమూర్తి ముఖాన్ని చూస్తూ వెళుతున్నట విశ్వామిత్రుడు ఎంత పుణ్యం చేస్తే ఆ భాగ్యం దొరికిందండి. చెలువు మీర గనుమారీచుని మదమణ చేడగని ఆరాన్ముని ఎటు పొంగెనో. అలా ధర్మ సంరక్షణార్థం దాశరథి అనుజుడైన లక్ష్మణుడితో విశ్వామిత్రుడితో వెళుతున్నట ఎంత కమనీయ దృశ్యమండి ఆ దృశ్యం. పుడమిలో జనులెల్ల పొగడ, పుడమిలో జనులెల్ల పొగడ, పుడమిలో జనులెల్ల పొగడ, పూజితుడవు మౌని గూడి వెడలెను పోదండ పాణి అనుజ సౌమిత్రి గూడి వెడలెను కోదండ పాణి. శిరమున కొండియుజారా, శిరమున కొండియుజారా, శిరమున కొండియుజారా, ఉరమున హారములు మెరయ, శిరమున కొండియుజారా, ఉరమున హారములు మెరయ, కరమున శరచాపములు, కరమున శరచాపములు ఘనముగా వెలయ, సురుచిర వాద్యములు మ్రోయ, సురుచిర వాద్యములు మ్రోయ, సురలెల్ల రువినుతి శేయ, సురుచిర వాద్యములు మ్రోయ, సురలెల్ల రునుతులు శేయ, వరత్యాగరాజనుతుడు, వరత్యాగరాజనుతుడు, వసుధ భారమెల్లదీర్ప, వరత్యాగరాజనుతుడు, వసుధ భారమెల్లదీర్ప, వెడలెను కోదండ పాణి అనుజ సౌమిత్రి గూడి వెడలెను కోదండ పాణి. శిరమున కొండియజార, ఉరమున హారములు మెరయ, కరమున శరచాపములు ఘనముగ వెలయ అని కీర్తించారు త్యాగయ్య గారు. హరికథా జగద్గురువులైనటువంటి నారాయణదాసు గారు సీతా స్వయంవరార్థం విశ్వామిత్రుడు మాట విన్న తర్వాత రామచంద్రమూర్తి అలా నిండు పేరోలగంలో సింహకిశోరంలాగా లేచి నిలబడేటప్పటికల్లా కన్న వారలెంత ధన్యులో, కన్న వారలెంత ధన్యులో, కన్న వారలెంత ధన్యులో,
శంకరు ధనువే కిడదల కోను వీరు కన్న వరలెంత విడదయురము ముత్యాల కంటెతో విడదయురము ముత్యాల కంటెతో బంగారు దూపటి వల్లెవాటూతో ఎడమ కాలి గండ పెండెరముతో ఎడమ కాలి అరుగుదెంచు పుల్ల భోజు కన్నవారలెంత ధన్యులో. అలా వస్తున్న రామచంద్రమూర్తిని ఆ సభలో ఇంతటి సుకుమార సుందర గాత్రుని కన్నవారెంత ధన్యులో అని కీర్తించారు నారాయణదాస్ గారు. అటువంటి మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి వెంట వెళుతూ ఉంటే ఆ విశ్వామిత్రుడి వెంట వెళుతున్న షోడశకళా పరిపూర్ణుడైన శ్రీరామచంద్ర దివ్య సుందర సందర్శనానికి పులకితులైనటువంటి అయ్యగారు రామచంద్రమూర్తి ఎలా దర్శనమిచ్చారండి త్యాగయ్య గారికి అంటే, తను అనుగ్రహించదలుచుకున్న వాడికి ఎలా దర్శనమివ్వాలో అలాగే దర్శనమిచ్చారు స్వామివారు. మహదానంద పరవశుడైనాడు అయ్యగారు. బాలకనకమయ చల సూజన పరి బాలకనకమయ చల సూజన పరిపాల శ్రీరామలోల బాలకనకమయ చల సూజన పరిపాల శ్రీరామలోల విద్రుత చరజాల శుభద కరుణాలవాల ఘన నీల నవ్య వనమాలిక భరణయ్యా. రామా, ఇంత ఆలస్యంగా నన్ను ఎందుకు అనుగ్రహించదలుచుకున్నావు దరా? ఆలస్యమైనప్పటికీ సంతోషిస్తున్నాను. ఎందుకు అంటే నీవు అనుగ్రహించ నిశ్చయించుకున్నావు. నాకంతకంటే అదృష్టం ఏమిటి స్వామి? తరతర సుధాపు హృదయ పరివార జల దిగంభీర ధనుజ సంహార మదన సుకుమార బుధ జన విహార సకల శృతి సారణాదుపైల ఏలా సమయము కాదు. రామచంద్రమూర్తికి తన మీద ఉన్న అపార దయా విశేషానికి కృతజ్ఞతా నమస్సుమ సమర్పణం చేశారు అయ్యగారు. రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వుతూ, ఎందుకు అంటే ఆయనకు ఒక విశేషమైనటువంటి లాలిత్య లక్షణం ఉన్నది రామచంద్రమూర్తికి. స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవ అని కీర్తింపబడ్డారు. రామచంద్రమూర్తి దగ్గరికిట ఎవరైనా ఏదన్నా సమస్యతో వెళితే ఈ వెళ్ళిన వాళ్ళు సమస్య చెప్పేంత వరకు రామచంద్రమూర్తి మందస్మితం చేస్తూనే ఉంటారట. వీరి సమస్య అయిపోతుంది, రామచంద్రమూర్తి మందస్మితము ఆగిపోతుంది, ఇతడి సమస్యకు సమాధానము దొరుకుతుంది. అది రామచంద్రమూర్తిలో ఉన్న వైశిష్ట్యం. అందుకనే ఏ రోజైతే రామచంద్రమూర్తిని తాము చూడలేదో, ఏ రోజు రామచంద్రమూర్తి తమని చూడలేదో, ఆ రోజు అయోధ్యావాసులు తమని తాము నిందించుకునేవారట. ఇవాళ దుర్దినము, శ్రీరామ దివ్య సౌందర్యం మనకి కలగలేదు, మనకి దర్శనం అవ్వలేదు అని. అటువంటి లోకోత్తర సౌందర్యమూర్తి రామచంద్రమూర్తి. చాగయ్యా ఎలా ఉన్నది అని అడిగారట. వెంటనే అయ్యగారు ఒక్కటే మాట చెప్పారు, రామా ఇంత సౌఖ్యమనీ చెప్పజాల ఎంతో ఏమో ఎవరికి తెలియు ఇంత
సౌఖ్యమనిని చెప్పజాల ఎంతో ఏమో ఎవరికి తెలియో ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న ఈ ఆనందపు స్థితిని నేను ఎలా చెప్పుకోమంటావు రామా? అయితే నీ ధీర వీర స్థైర్య పరాక్రమ గంభీర్య రూప లావణ్య లక్షణాలన్నీ నీవు వెళుతున్నటువంటి ఆ గమనంలో నాకు దర్శనమయ్యాయి రామా. సరస సామదాన భేద దండ చతుర 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 జతుర సాటి దైవమెవ రే బ్రోవే సరస సామదాన భేద దండ చతుర పరమ శాంభవ గ్రేదరుండను పరమ శాంభవ గ్రేదరుండను పరమ శాంభవ గ్రేదరు పరమ శాంభవ గ్రేదరుండను పలుకు రావణుడు తెలియలేకపోయే పలుకు రావణుడు తెలియలేకపోయే పలుకు రావణుడు తెలియలేకపోయే సరస సామదాన భేద దండ చతుర సాటి దైవమవ్వరే. రామచంద్రుడికి అనేక కృతజ్ఞతాపూర్వక నమస్సుమ సమర్పణం చేసుకుంటే కోటి జపం చేయించినటువంటి రామచంద్రమూర్తి తనకింత మహద్వైశిష్ట్యతను కలిగించినందుకు తానేమి ఇవ్వగలడండి? ఈ సమస్త విశ్వము ఐక్ష్వాకులది. వెంటనే ఇంత అదృష్టం తనకిచ్చిన రామచంద్రమూర్తికి నమస్కరించాడు రామా. ఈ నమస్కారం తప్ప ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు స్వామి. వందనము రఘునందన. శబరి నమస్కారాన్ని గ్రహించావు చూడండి. గుహుణ్ణి ఉద్ధరించారు స్వామి. తనని గంగ దాటించినటువంటి గుహుడికి స్వామివారు ఉంగరం ఇవ్వబోయినారట. గుహుడన్నట్ట రామా, నన్ను అలా వేరు చేసి చూస్తావని నేను అనుకోలేదయ్యా. నీవు నేను ఒకే వృత్తిలో ఉన్నావు. ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు ఇట్లా సహాయం చేసుకుంటే ఇచ్చి పుచ్చుకోవటాలు ఉండవచ్చా అని అడిగాటండి గుహుడు. లక్ష్మణస్వామికి ఆశ్చర్యం వేసిందిట, నాయన ఏమిటి మా అన్నయ్యను కూడా పడవేసే ఉద్యోగంలోకి ఎప్పుడు దింపావు అన్నట్ట. నేను దింపడం ఏమిటి నాయన, మీ అన్నయ్య ఉన్నదే ఆ ఉద్యోగంలో. 84 లక్షల జీవరాశులని సంసారం అనేటువంటి సముద్రం దాటిస్తూ ఉంటాడు మీ అన్నయ్య. ఈ చిన్న పిల్లకాలం లాంటి గంగని నేను దాటిచ్చాను. చేసే ఉద్యోగం ఒకటే కాకపోతే అది పెద్ద సంసారం, ఇది పిల్లకాలువా. ఉద్యోగం ఒకటే కాబట్టి ఇచ్చి పుచ్చుకోవటాలు ఉండటం మంచిది కాదు అని చెప్పి వేడుకున్నట్ట గుహుడు. రామచంద్రమూర్తి ఎప్పుడో వస్తాడు 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 వస్తాడని చెప్పారు మతంగ మహర్షుల వారు శబరికి. ఆ తల్లి భాగ్యమే భాగ్యం అండి. ఆ తల్లి అదృష్టమే అదృష్టం. అయ్యగారు వారు ఉపాసించిన భక్తి మధుర భక్తి. ఏమిటి ఆ భక్తిలో ఉన్న విశేషము అంటే ఆ స్వరూపాన్ని తాను ధరించేవారట త్యాగరాజస్వామి వారు. ఆ స్వరూప ధారణం తాను చేసి ఆ ఉపాధితో పరమాత్మని కీర్తించేవారు. అది వారి విశేషం. ఎంత నినే వర్ణింతును శబరి భాగ్యము. రామచంద్రమూర్తి సేవ చేయించుకోదలుచుకుంటే అయోధ్య నుంచి 200,000 మంది వచ్చి చేసేవారండి అరణ్యంలో వారికి సేవ. వారందరి సేవలు ఆయన పొందదలుచుకున్నాడా? రాముణ్ణి సేవించే అర్హత ఎవరికి ఉన్నదో వారికి మాత్రమే ఆ అవకాశం కల్పించాడు ఆ స్వామి.
కనులారసేవించి. ఎంత అదృష్టం చూడండి, సీతా అమ్మవారు దూరమైన తర్వాత లక్ష్మణస్వామితో సీతా 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 అంటూ దుఃఖంలో కుమిలిపోతూ రామచంద్రమూర్తి అన్ని చోట్ల తిరుగుతూ కబంధుడు అందించిన సమాచారం మేరకు శబరిని దర్శించారు స్వామివారు. శబరిని దర్శించినంత మాత్రాన రామచంద్రమూర్తికి సీతా వియోగం పూర్తిగా గుర్తు లేకుండా పోయిందిటండి. అదేమిటి విశేషం అంటే, భాగవత శిఖాముడులను చూచిన భగవంతుడు తనేమిటో తాను మర్చిపోతాడు ఒక్కొక్కసారి. శబరి దర్శనం మాత్రం చేత తనకి సీత అనే ఒక ఇల్లాలున్నదని, ఆమె దూరమైందని, ఆమెను వెతుక్కుంటూ తిరుగుతున్నానన్న విషయం రామచంద్రమూర్తికి అసలు స్పృహలోకి రాలేదండి. శబరి నడుము వంగిపోయింది. మతంగుల వారు చెప్పారట, మా అందరికంటే అదృష్టవంతురాలివే నువ్వు, ఎందుకంటావా ఈ కళ్ళతో మేము రామచంద్రమూర్తిని చూచే యోగం లేదు, మాకు పైనుండి పిలుపు వచ్చేసింది, మేము వెళ్ళిపోతూ నీకు బాధ్యత అప్పచెప్తున్నాం. శబరి ఏమిటో తెలుసా, మా కళ్ళు కూడా నీవు ధరించి రామచంద్ర దివ్య సుందర సందర్శనం చెయ్యి. నువ్వు పైకి వస్తావు కదా, వచ్చినప్పుడు ఆ విశేషాలన్నీ మేము అడుగుతాం, అప్పుడు చెబుదువు కానీ మర్చిపోవాక, అంతా గుర్తుపెట్టుకో అని చెప్పారట మతంగ మహర్షుల గారు. అటువంటి శబరిని చూచారటండి రామచంద్రమూర్తి. శబరి తల ముగ్గు బుట్టలాగా తెల్లగా మిలమిలమిలమిలమిలమిల మెరిసిపోతున్నదిట. ఎప్పుడు ఆ తల్లి మతంగుల వారి ఆశ్రమానికి వచ్చిందో వాల్మీకి మహర్షుల వారే చెప్పలా. ఆవిడకి ఊహ తెలిసేటప్పటికల్లా మతంగ ఆశ్రమంలో చేరిందిట ఆ తల్లి. కనులారా సేవించి, జీవితం వదిలిపెట్టే సమయంలో ఏ వస్తువుని చూస్తే మళ్ళా పుట్టవలసిన అగత్యం లేదో అటువంటి వస్తు దర్శనం చేసిందండి ఆ తల్లి. కనులారా సేవించి, కమ్మని ఫలములను సగి తనువు పులకరించ పాదయుగమునకు మ్రొక్కి. మతంగుల వారి ఆశ్రమం అంతా రామచంద్రమూర్తిని తిప్పి 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 చూపించిందిటండి. ఎన్నో విశేషాలు చెప్పింది రామచంద్రమూర్తి. అంతా అయిన తర్వాత రామచంద్రమూర్తికి మంచి మధురమైనటువంటి ఫలాలు నివేదన చేసిందిట శబరి. ఆయన ఫలభక్షణ చేసిన తర్వాత శబరి నీకేమన్నా కావాలా అని అడిగారట రామచంద్రమూర్తి. ఎందుకంటే ఎవరి చేతన్నా రామచంద్రమూర్తికి ఒక గొప్ప సుగుణం ఉన్నది, వారికి అన్నీ సుగుణాలే. అన్నిటికంటే గొప్ప సుగుణం ఏమి అంటే, ఎవరన్నా ఒక్క సహాయం తనకి చేస్తేట రామచంద్రమూర్తి 1000 సార్లు ఆ సహాయాన్ని, సహాయం చేసిన వారిని స్మరిస్తూ ఉంటారట. ఎవరి వల్లన్నా తనకి ఒక్క అపకారం జరిగితే కనీసం నిద్రలో కూడా ఆ అపకారాన్ని స్మరించరటండి. అది 1,00,000 తప్పులు 1,00,000 అపకారాలు చేసిన వాడిని కూడా నిద్రలో కూడా స్మరించరు. అది ఆయన యొక్క సౌజన్యమూర్తి రామచంద్ర కీర్తి. అటువంటి శబరి నీకేం కావాలి అని అడిగారట. స్వామి నువ్వు అనుగ్రహిస్తే, నువ్వు అనుమతిస్తే ఇక ఈ శరీరాన్ని వదిలేస్తాను, ఎందుకంటే నిన్ను చూసిన కళ్ళతో మళ్ళా ఇక ఈ లోకాన్ని చూడాలి అన్న అభిప్రాయం నాకు లేదు. జీవిత చరమాంకంలో పరమపురుషుడు యొక్క భవ్య దర్శనమైందయ్యా, నా పెద్దల పుణ్య విశేషం, నాకు ఆశ్రయం కల్పించినటువంటి మతంగుల వారి యొక్క అభిమానం నన్ను ఇంత స్థితికి చేర్చాయి రామా, నువ్వు అనుగ్రహిస్తే నేను వెళ్ళిపోతాను అన్నదిట ఆ తల్లి. నిశ్చయంగా వెళ్ళిపో అని చెప్పారటండి రామచంద్రమూర్తి. చూడండి, ఇన కులపతి సముఖం పునరావృత్తి రహిత పదమును పొందిన ఘనురాలి త్యాగరాజ నుతురాలి భాగ్యము. ఇన కులపతి సముఖం మున్న లక్ష్మణస్వామి చూస్తున్నారు
రామచంద్రమూర్తి చూస్తున్నారు. రామ లక్ష్మణులకి నమస్కారం చేసింది తండ్రి. అంతే, యోగాగ్నితో ఆ శరీరం దగ్ధమైపోయింది. కాంతివంతమైన తేజో శరీరం కలిగింది ఆ తల్లి. చూస్తుండగానే అలా వికుంఠం వైపు సాగిపోయిందిట ఆ తల్లి యొక్క తేజో శరీరం. అదే చెప్పారు చాగయ్య గారు. ఎలా ఇలా చెప్పగలిగారు అంటే, ఆ సమయంలో వారే శబరిగా రూపధారణం చేశారు. ఇన కులపతి సముఖం పునరావృత్తి రహిత, పునరావృత్తి రహిత సూర్యనారాయణమూర్తి సహిత బ్రహ్మాండ భాండోదరుడైనటువంటి ఆ విష్ణుదేవుడు యొక్క పరమపద సాయుధ్యాన్ని పొందింది ఆ తల్లి. అదే చెప్పుకున్నారు అయ్యగారు. ఇనకులపతి సముఖం పునరావృత్తి రహిత పదమును పొందిన ఘనూరాలి త్యాగరాజను తురాలి భాగ్యము ఎంతని నేవర్నింతును శబరి. భాగ్యము ఎవరికి సాధ్యమవుతుందండి? పరమాత్మ యందు ఎవరికి ఆ అభినివేశ లక్షణం ఉంటుందో వారికి మాత్రమే పరమాత్మ దొరుకుతాడు. భక్తి రజ్జు చేత భగవంతుడు బంధింపబడతాడండి. యోగ శ్రేష్ఠుడైనటువంటి కృష్ణ పరమాత్మని మూరెడు తాటితో రోటికి కట్టేసింది యశోదమ్మ. ఆయనను బంధించడానికి దుర్యోధనాదులు పెద్ద చాంతాళ్ళు తీసుకొచ్చారు. వాడికి దొరికారా పరమాత్మ? పరమాత్మ భక్తి రజ్జువు చేతనే బంధింపబడతాడు. అందుచేతనే ఆ భక్తి అనేటువంటిది మనకి భగవంతుడు ఇవ్వాలి అనుకుంటే వస్తుందిట. మనకి ఇవ్వాలి అని భగవంతుడు అనుకోవాలటండి. అదే విషయం వారు రామచంద్రమూర్తిని వేడుకున్నారు. ఇంత అదృష్టం శబరికి ఇచ్చావయ్యా, విరాధుడికి వికుంఠం చూపించావు, కబంధుణ్ణి కరుణించావు, సీతాదేవి కోసం రావణుడితో పోరాడిన జటాయువుకి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం ఇచ్చావు. చూడండి, జన్మనించినటువంటి దశరథుడికి ఆ యోగం లేకపోయింది. శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడికి జన్మనిచ్చిన దశరథుడి పార్థివ శరీరం 8 రోజులు నూనె తొట్లో భద్రపరిచారు. 9వ రోజు వచ్చి భరత శత్రుఘ్నులు సంస్కార క్రియలు చేశారు. జటాయువుకి రామచంద్రమూర్తి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆ పక్షీంద్రుణ్ణి మోక్షమిచ్చారు. అది కూడా చెప్పారు చాగయ్య గారు. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సల్మకుట కుండల విరాజిత గరేయను తునే పొగడగ త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడేని సమయానికి తగు మాటలాడేని. రామచంద్రమూర్తి ఎక్కడ సమయానికి తగు మాటలాడాడండి? ఆయన ఎప్పుడూ ఒకటే మాట చెప్పారు. ఇదిగో జటాయుకి మోక్షం ఇవ్వటం. ఇప్పుడు మహర్షి ఆదులు రామచంద్రమూర్తిని నిరోధించారట. ఏమయ్యా, నువ్వు ఇప్పటి వరకు మాతో కాదు ఊళ్ళో అందరితో ఏమని చెప్పావు? ఆత్మానం మానుషం మన్యే. మనిషినండి, మా నాయన పేరు దశరథుడు, మా అమ్మ పేరు కౌసల్య, మాకు రాజ్యం ఉంది, దాని పేరు అయోధ్య. మా ఆవిడ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినట్ట, వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో వెతుకుతున్నాను అని కథలు చెప్పుకుంటూ వచ్చావు. నువ్వు దేవుడు అని మేమన్నావు, కాదు మనిషిని అని నువ్వన్నావు. ఇక్కడ దొరికావు. దొంగతనం చేస్తున్నప్పుడు దొంగని పట్టుకోవాలి. జటాయు యొక్క పార్థివ శరీరాన్ని ఒళ్ళో పెట్టుకొని, జటాయు నీకు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్నిస్తున్నా అన్నావు కదా అన్నాను స్వామి. మోక్షమిచ్చేటువంటి అర్హత అధికారం విష్ణుదేవుడికి మాత్రమే ఉంది. నువ్వు మానవుడవైతే ఎలా ఇచ్చావు, మమ్మల్ని ఎలా నమ్మమంటావు అంటూ ప్రశ్నించారండి. అప్పటికి కూడా రామచంద్రమూర్తి ఒక సొగసైన సమాధానమే చెప్పారు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను భగవంతుణ్ణి కాదు, నేను మనిషిని మానవుణ్ణి. అయితే అయితే అంటావేమిటి అని అడిగారట మహర్షి ఆదులు. సత్యం తప్ప మరొక్కటి ఎరగరు మీరందరూ. సత్యవ్రతనిష్టా గరిష్ఠులు, సత్యతపోధురీణులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి మీరందరూ నన్ను భగవంతుడు అని పిలుస్తున్నారు.
మీరు పిలుస్తున్నటువంటి ఆ వాక్యానికి ఏ విశేషమైతే ఉన్నదో ఆ విశేషం చేత నేను దీనికి మోక్షం ఇచ్చా గాని నా వ్యక్తిగతంగా ఇవ్వలేదు స్వామి, మీరు వదిలిపెడితే ఇక నేను బయలుదేరతా అంటూ సమయానికి తగు మాటలాడేనే. ఇలా రామచంద్రమూర్తి కరుణ అనన్య సామాన్యమండి. దాన్ని అనుభవించిన వాడికే తెలుస్తుంది రామచంద్రుడి యొక్క దయా కరుణ ప్రేమ రసాదులు అని చెప్పారు. అలా కోటి జపం పూర్తయింది. 19వ వత్సరంలో వారు జపానుష్ఠానం స్వీకరించారు. వారికి 40 వత్సరాలు వచ్చేటప్పటికల్లా 96 కోట్లు అక్షర లక్షలతో పూర్తి చేశారు త్యాగరాజస్వామి వారు. అక్షర లక్షలతో పునశ్చరణ పూర్తి చేసినటువంటి త్యాగయ్యను రామచంద్రమూర్తి ఆశీర్వదించి నీకే సుఖం కావాలి కోరుకో అన్నారట. నశించేటువంటి సుఖం నాకు వద్దు స్వామి, ఎప్పుడూ ఆనందంలో ఉండేటువంటి ఆ అమృతోపమానమైనటువంటి ఆ అమృతానందాన్ని నాకు ప్రసాదించు. ఏమిటో తెలుసా? సుఖాల రాయని సుఖాల రాయని సుఖాల రాయని సుఖాల రాయని గేరు మోముగల సుదతి సీతం మాసౌమితి శ్రీరాముని తీరు ప్రకాల నీలబడి గొలిచే మూచట తనువు చేవందన తనువు చేవందన తనువు వందన మొనరించు సున్నార తనువున నామ కీర్తన చేయుచున్నార తనువున నామ కీర్తన చేయుచున్నార మనసున తలచి మనసున తలచి మై మరచియునార మనసున తలచి మై మరచి మనసున తలచి మై మరచి మనసున తలచి మై మరచి నెనరుచి త్యాగరాదునికి హరి హరి మీరు ప్రకాల నీలబడి సాకేత నగరంలో హేమ సింహాసనంలో లక్ష్మణుడు తెల్లటి గొడుగు బట్టి వెనక నిలబడి ఉండగా భరత శత్రుసూదనులు వింజామర సేవ వీయుచూ ఉండగా వామాంకమున సీతమ్మ అధివసించి ఉండగా దక్షిణపాదం వద్ద దాసాంజనేయుడు కొలువుదీరి ఉండగా వశిష్ఠ వామదేవ జాబాలి ఇత్యాది వేదపురుషులు వేదాశీర్వచనం చేస్తూ ఉండగా సుగ్రీవ అంగద జాంబవదాది కపివీరులు కైవారం చేస్తూ ఉండగా కొలువుదీరి ఉన్నటువంటి నీ నిండు పేరోలగంలో నీ నిండు సభలో నీకేం కావాలి త్యాగయ్యా? నాకేం వద్దు స్వామి. అలా కొలువుదీరి ఉన్నటువంటి నీ సభలో నీ ఎడమ పాదం దగ్గర కూర్చునేటువంటి అదృష్టం నాకు కలిగించు. ఏ కుడిపాదం వద్ద కూర్చోవా అని అడిగారట స్వామి.
ఆ కుడిపాదం ఎప్పటి నుంచో ఆంజనేయ స్వామి వారికి అది రాసి ఇవ్వబడ్డటువంటి స్థితి స్వామి. దాన్ని కోరుకోవటం మహాపచారం అవుతుంది, మహాపరాధం అవుతుంది. కుడిపాదం పక్కన మారుతి, ఎడవ పాదం పక్కన రామబ్రహ్మ సుపుత్రుడు. ఈ అదృష్టం ప్రసాదించు. ఊరకే కలుగునా పదభక్తి గంధవాహతనయ. రాముడి పాదాలయందు భక్తి కలగటం కలగాలి అంటే ఎవరిని అడగాలి అంటే ఆంజనేయ స్వామి వారిని అడగాలట. ఆయన చెప్తాడు ఏం చేస్తే రామపాద సరసీరుహ సంపద ఎందు ఆరూఢమైన భక్తి కలుగుతుందో ఆంజనేయ స్వామి వారికి తెలుసు. అందుకనే బంటురీతి కోలోవియ వయ్య రామ, బంటురీతి కోలోవియ వయ్య రామ, బంటురీతి కోలోవియ వయ్య రామ, బంటురీతి కోలోవియ వయ్య రామ, బంటురీతి కోలోవియ వయ్య రామ రామ. అలాంటి నిరంతరము నిన్ను అంటి పెట్టుకునేటువంటి ఆ బంటు హనుమంతుడున్నాడే, అతడికిచ్చిన కొలువే నాకు ప్రసాదించు స్వామి అన్నారు. అదైతే ఇప్పుడు ఇవ్వటం కొంచెం కష్టము అన్నారు రామచంద్రమూర్తి. ఎప్పుడు ఇస్తావు అని అడిగారు. రెండవ జన్మలో ఇస్తానని చెప్పారండి రామచంద్రమూర్తి. ఆ రెండవ జన్మలో ఇస్తాను అని చెప్తే చాగయ్య గారు చాలా బాధపడ్డారు. వెంటనే వారికి ఆలోచన వచ్చింది. సన్యాస స్వీకరణం చేశారు అయ్యగారు. బ్రతికి ఉండగా సన్యసిస్తే అది రెండవ జన్మ అవుతుంది. కాషాయ దండాలతో రామచంద్రమూర్తికి కనపడ్డారట. ఇదేమిటి త్యాగయ్య, మెళ్ళో ఉండవలసినటువంటి జంధ్యం దండ్యానికి ఉన్నదేమిటి అని అడిగారు కోదండపాణి. మరి జంధ్యం దండ్యానికి వస్తే కానీ నీ దండ నాకు కలగదని చెప్పావు, నాకు రెండవ జన్మ వచ్చేసింది, ఇక నీదే ఆలస్యము అన్నారు. అయితే తప్పకుండా ఇస్తానన్నారు. నగరాజ ధరణీ దూపరివారు వగి బోధన జేవారలు కారే నగుమోగనలేని నాజాలి తెలిసి. వారణ రాజును బ్రోవను వేగమేచినది విన్న రామ శిరసాగర శయనా. ఎన్నిసార్లు నన్ను రక్షించావు రామ. నా అన్న విగ్రహాలు పారవేసినప్పుడు నిగ్రహానుగ్రహ సమర్థుడమైనటువంటి నీవు మళ్ళా నన్ను ఉద్ధరించావు. ఇది ఏదీ నాకు అవసరం లేదయ్యా. మమత బంధనయూత నరస్తుతి సుఖమా సుమతి యాగరాజుని పీతన సుఖమా నిధి చాల సుఖమా. ఆనాడే చెప్పుకున్నా నేను, అనుభవిస్తే అయిపోయేటువంటి ఈ అశాశ్వత నశ్వర తుచ్చ సంపదలు నాకెప్పుడూ వద్దు. ఎంత అనుభవించినా తరగనటువంటి నీ పాద సంపదని నీ కోరుకున్నా కదా రాఘవ. ఇనకులాపని వేగాని వేరెవరు లేరు ఆనంద హృదయ మనసులోని మర్మములు గలుసుకోమాన రక్షక మరగతాంగన మనసులోని మర్మమును. ఆ రోజే నీకు మనవి చేసుకున్నా,
నా మనస్సులో నిజంగా దాగి ఉన్నటువంటి అభిప్రాయం నువ్వు తెలుసుకోవాలి అన్న ప్రయత్నం చేయకుండా నన్ను ఏడిపిస్తున్నావు. అప్పుడు నీకు శరణన్నా, ఇప్పుడు నిన్నే శరణంటున్నా, ఎప్పుడూ నీకు దాసాన దాసుణ్ణి స్వామి, నన్ను కటాక్షించు అని వేడుకున్నారు రామచంద్రమూర్తిని. నేటికి 10 పూటలలో నీకు మోక్షమిస్తాను అని చెప్పారు రామచంద్రమూర్తి. అది పరాభవ నామ సంవత్సరం, పుష్యమాసం, శుద్ధ పూర్ణిమ వెళ్ళింది. 10 పూటలలో మోక్షమిస్తాను అనగానే మహదానంద భరితుడైనాడండి అయ్యగారు. బ్రతికి ఉన్నాడు పెద్దన్నగారు జపేశుడు. అతడి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు. అన్నయ్య, కనుగొంటిని శ్రీరాముని నేడు కన్ను గొంటిని శ్రీరాముని నేడు కన్ను గొంటిని శ్రీరాముని నేడు కన్ను గొంటిని శ్రీరాము. ఇన కులమందు ఇంపుగాను బూటే, ఇన కులమందు ఇంపుగాను బూటే, ఇన కులమందు ఇంపుగాను బూటే, ఇన కులమందు ఇంపుగాను బూటే, ఇలలోన సీతానయకు నీ నేడు ఇలలోన కనుగొంటిని. అన్నగారు అడిగారట, అదృష్టవంతుడవి నాయనా, మన వంశంలో ఎవరికీ దక్కనటువంటి మహద్భాగ్యం నీకు కలిగింది త్యాగు. రామచంద్రమూర్తి ఏమన్నారా నీతో త్యాగయ్యా? 10 పూటల్లో మోక్షం ఇస్తానన్నాడు అన్నయ్యా. అలాగా ఎలా ఉన్నాడురా నీకు కనపడ్డప్పుడు రామచంద్రమూర్తి? భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ. ఆహా, అదృష్టవంతుడు చాగయ్యా. కొలువుదీరి ఉన్న కోదండరాముడి కమనీయ రమణీయ దర్శనం చేసిన మహాపుణ్యశాలివిలా. ఇంకా ఏమన్నాడు రామచంద్రమూర్తి? ఏమని లేదన్నయ్యా. భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమాన సుతుడు పాదములు బట. భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమాన సుతుడు పాదములు బట. ధీరులైన సుగ్రీవాది ప్రముఖులు, ధీరులైన సుగ్రీవాది ప్రముఖులు, ధీరులైన సుగ్రీవాది ప్రముఖులు, వినుతి శయ త్యాగ రజను తుని నేడు వినుతి శయ ధీరులైన సుగ్రీవాది ప్రముఖులు, వినుతి శయ త్యాగ రాజను తుని నేడు కన్ను గొంటిని శ్రీరాముని నేడు కన్ను గొంటిని. ఇంత అదృష్టం కలిగించాడన్నయ్యా నాకు. కలిగించిన రాముడికి నమస్కారం మాత్రం చేశా. చేసి ఇక ఈ జన్మ ఇంతటితో పరిసమాపనం చేయి రామచంద్ర. వేవేల జన్మలకి నిన్ను అర్చించేటువంటి మహదదృష్టం నాబోటి భక్తులందరికీ కూడా నీవు అనుగ్రహించాలి. నీవు అనుగ్రహిస్తే కలగంది లేదు దొరా అని వేడుకుంటూ, వేగరా కరుణాసాగరా శ్రీ త్యాగరాజ హృదయాకర వందనము రఘునందన సేతు బంధన భక్తచంద. అలా ప్రార్థించానన్నయ్యా అని వారు ఆపత్సన్యాస స్వీకరణ చేశారు. రామనాథేంద్ర సరస్వతీ స్వామిని ఆశ్రయించి ఆశ్రమ స్వీకారం చేసి నాదబ్రహ్మానంద భారతిగా ఆశ్రమ నామాన్ని ధరించారు. పూర్వాశ్రమంలో అయ్యగారు
దక్షిణాపథంలోని కొన్ని తీర్థక్షేత్రాల్ని మాత్రమే దర్శించారు. వారికి తీర్థయాత్రల మీద అంత మక్కువ ఎక్కువగా లేదు. కారణమేమి అంటే కోటి నదులు ధనుష్కోటిలోను డగా ఎటికి తిరిగెదవే. అసలు రామచంద్రమూర్తి పాదంలో గంగాదేవి పుట్టి ఉంటే ఆ పాదాన్ని ఆశ్రయిస్తే సర్వనదీ స్నానం కలుగుతుంది కదా అని వారి అభిప్రాయం. అయినప్పటికీ శిష్యుల కోరిక మేరకు కొంతవరకు దక్షిణాపథంలో వారు పరిభ్రమించారు. అక్కడే తపస్తీర్థం లాల్గుడి అనే క్షేత్రంలో లలితా త్రిపుర సుందరి మీద పంచరత్నాలు రాశారు. కోవూరులో సుందరేశ్వర స్వామి పంచరత్నాలు రాశారు. అక్కడ ఉన్న త్రిపుర సుందరి మీద త్రిపుర సుందరి పంచరత్నాలు రాశారు. నారద పంచరత్నాలు రాశారు. తులసీ పంచరత్నాలు రాశారు. శ్రీరంగం వెళ్ళి రజు వెడ్డలెజూతమురారే కస్తూరిరంగా రజు వెడ్డలెజూతమురారే. అంటూ శ్రీరంగం పంచరత్నాలు రాశారు. ఈ వసుధ నీ వంటి దైవము నేనెందుగానరా అన్నారు. భద్రాచల రామచంద్రమూర్తిని చూచి గిరిపై నెలకొన్న రాముని అన్న కృతి రచించారు. తిరుపతి క్షేత్రం కూడా చేరారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మీద మూడు చక్కటి కృతి సుమాలు సమర్పించి సర్వపాపాని వేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అని చెప్పున్నారు. ఇంకా మిగతా చోట్ల దేవతలందరూ చిత్ర విచిత్ర భంగిమలలో ఉంటారు. పాపం ఈ కొండ మీద కొలువు తీరిన కోనేటి రాయుడు నిలబడి ఆయన అనేక మంది భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నాడండి. ఆయన నిలబడటం చేత లోకంలో ఉన్న అంత ద్రవ్యము అక్కడికి వచ్చి చేరుతూ ఉన్నది. అందుకనే పెద్దలు చమత్కారంగా ఆయన నిలబడి సంపాదిస్తున్నాడరా, చాలామంది కూర్చొని అంత అన్నం తినగలుగుతున్నారు అని చెప్తారు. అటువంటి కొండల కోనేటి రాయుడు, ఏడు కొండల వాడు వెంకటనాథుడు తలచినంత మాత్రమున స్మరించినంత మాత్రమున సకల పాప వారాసిని నశింపజేయగలిగిన పరమ తేజోమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించారు అయ్యగారు. శివుడనో మాధవుడనో కమలాభవుడనో పరబ్రహ్మనో ఎవరీ చీరిరా అని వారు కీర్తించారు. తెర తీయగరాదా తిరుపతి వెంకటరమణ. వెంకటేశ నేను ఎంత వేడుకున్నారండి స్వామివారిని. ఈ రెండు కళ్ళు సరిపోతాయా ఆయన్ని చూడటానికి? అస్సలు చాలం. మరి ఎన్ని కళ్ళు ఉండాలండి స్వామిని చూడాలి అంటే? అయ్యగారు చెప్పారు ఒక 10,000 కళ్ళుంటే ఏదో చూశాము అని అనుకోవాలి కానీ పూర్తిగా తృప్తి కలగదయ్యా. ఎంత చూచినా తనివి తీరని సుందర రూపుడండి ఆ మలయ మనోహర మలయప్ప స్వామి. వెంకటేశ నేను సేవిపాను 10,000 కనులు కావలెనయ్యా. 10,000 కళ్ళుంటే ఏదో చూశాం. బాగా చూశారా? బాగా చూడలేదండి, ఏదో చూశాం అనుకోవటానికి సరిపోతుందిట. నాగచలముపై బాగుగా నెలకొన్న వెంకటేశ 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 నిన్ను సేవింప 10,000 కన్నులు కావలెనయ్యా. 10,000 కన్నులు కావలెనయ్యా. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా తీర్థాటనం చేశారు. సకల దేవతలని స్తోత్రం చేశారు. ఏ దేవతని స్తోత్రం చేసినా వారికి రామచంద్రుడే దర్శనమిచ్చారు. అలాగే ఏ దేవతలని స్తోత్రం చేసినా అన్నమాచార్యుల వారికి వెంకటేశ్వర స్వామి వారే దర్శనమిచ్చారు. ఏ వస్తువు యందు మనస్సు లగ్నమై ఉంటుందో
లోకంలో ఏ వస్తువుని చూచినా మన మనస్సు దేని యందు లగ్నమైందో అది మాత్రమే కనపడుతుంది అని ఉపనిషద్ వాణి. అటువంటి మహాభక్తుడై పరాభవ నామ సంవత్సర పుష్య బహుళ పంచమి మాధ్యాహ్న సమయంలో అనేక మంది భక్త భాగవత శిరోమణులందరూ అక్కడికి చేరితే శంకర భగవత్పాద విరచితమైనటువంటి భజగోవిందాన్ని వారందరూ గానం చేస్తున్నారటండి. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే యావద్విత్తోపార్జన శక్తగా తావన్ నిజ పరివారో రక్తగా యావద్విత్తోపార్జన శక్తగా తావన్ నిజ పరివారో రక్త పశ్చా జీవతి జర్జరదేగ వార్తాం కోపిన ప్రోచ్చతి గే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం పునరపి జననం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పాహే పాహి మురారే కృపయా పాహే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్మోక్తే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి జై. హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ. ఈ భజగోవిందం గానం చేస్తూ ఉండగా శిష్యులందరూ అయ్యగారి బ్రహ్మకపాలం భేదింపబడి జీవాత్మ అనంతలోక ప్రయాణం చేసి పరమాత్మయందు ఐక్యానుభూతిని పొందింది. వారి పార్థివ శరీరాన్ని ఆ తిరువయ్యారు మహాక్షేత్రంలో సమాధి చేసి పైన శివలింగ ప్రతిష్టాపనం చేశారు. అటువంటి మహానుభావులు ధన్యజీవులు గణ్యజీవులు పుణ్యజీవులు సుకృతజీవులు ప్రాతస్మరణీయులైనటువంటి వారు. కర్ణాటక సంగీతాన్ని త్యాగరాజ సంగీతమనే పిలవాలి. ఎందుచేత అంటే త్యాగయ్య గారికి పూర్వం సంగీతం ఉన్నప్పటికీ సంగీతానికి ఒక విస్తృతి తత్వాన్ని స్థితిని కలిగించినటువంటి మహానుభావులు అయ్యగారే. అందుకే వ్యాసోనైగమ చర్చయ మృదుగిరా వల్మీక జన్మాముని వైరాగ్యేసుక ఏవ భక్తి విషయ ప్రహ్లాదయవ స్వయం బ్రహ్మా నారదయవ చ ప్రతిమయో సాహిత్య సంగీతయో శ్రీరామామృత పాన నిర్జిత శివం తం శ్రీత్యాగరాజం భజే శ్రీ త్యాగరాజం భజే భజే రాజీవ నయన త్యాగరాజ వి నూతన
అమరమైన నినామా రూపములగు నిత్య జయ మంగళం పవమాన సుతుడువడు పాదార విందములకు నీనామా రూపములగు నిత్య జయ మంగళం రామ బ్రహ్మసుపుత్రాయ రామనామ సుఖాత్మనే కావేరీ తీరవాసాయ త్యాగరాజాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం శ్రీనివాసాయ మంగళం.